ఆయన వాదనలు కాసేపట్లో తీర్పును ప్రకటించనున్న ఏసీబీ కోర్టు విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం తీర్పు సందర్భంగా భారీగా పోలీసుల మోహరింపు నేరం చేసి తప్పించుకోవాలనుకుంటే కుదరదు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న వైవి సుబ్బారెడ్డి కాంగ్రెస్ అబద్ధాలు బిఆర్ఎస్ విజయాలకు మధ్య పోటీ 67లో జరగని అభివృద్ధి తాము చేశామన్న హరీష్ రావు ప్రజల కోసం పని చేసే బిఆర్ఎస్ ను మరోసారి గెలిపించాలి అభివృద్ధి ఆగకుండా చూడాలన్న మంత్రి తలసాని కసేపట్లో తెలంగాణ డిసిసి అధ్యక్షులతో ఠాక్రే జూమ్ మీటింగ్ 17న జరిగే తుక్కుగూడ విజయ భేరి సభపై సమీక్ష हैदराबाद लो भारी वर्षं पल प्रांतालो उरुमुलो मेरुपुलतो वान तेलंगाणलो 5 रोजुलु भारी वर्षालु पल जिल्लालकु येल्लो अलर्ट जारी मुलुगु जिल्ला वीरभद्रवरंलो रहदारी बुरदमयं राकपोकलकु अंतरायं स्थानिकुल इक्कट्लु ముగిసిన యూకే ప్రెసిడెంట్ భారత్ పర్యటన తిరిగి పయనమైన రిషి సునక్